టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఐదోది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. ఏడవది, ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, తొమ్మిది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, పది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, పదకొండు ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, పన్నెండు రెన్యూబుల్ ఎనర్జీ, పదమూడు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, పద్నాలుగు బ్యూటీ అండ్ వెల్నెస్, పదిహేను మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్, పదహారు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, పదిహేడు డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష మూడు రకాలుగా, సర్టిఫికెట్ కోర్స్ అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్లకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది. తర్వాత డిప్లొమా కోర్స్, వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు. డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 42వ పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఫీజ్ ఐఎన్ఆర్ 170 crore అక్రాస్ 3 ఇయర్స్, అజ్యూమింగ్ అండ్ యావరేజ్ కోర్స్ ఫీజ్ ఐఎన్ఆర్ 50,000, సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్లకు శిక్షణనిచ్చి వాళ్లకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్లను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు సెప్టెంబర్ 17, 2023 నాడు ఎక్కడైతే లక్షలాది మంది 6 గ్యారంటీలు ఇచ్చినామో గ్యారంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చర్లలో ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష. భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అధ్యక్ష, సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్కరోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2,000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువకులకు ఆలస్యం జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో 6 కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని 2,000 మంది విద్యార్థులకి ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మసిటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, ఐదవది స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆరవది స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్. ఈ 6 కోర్సులను వివిధ చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మాసిటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ ఎస్బీఐ ముందుకొచ్చింది అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకొచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ ఎస్బీఐలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరికి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ
ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే, ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని, ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని, జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ నుంచి, అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ ట్రిపుల్ ఐటీ మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష.